ముందు దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుంటాం మీ ప్రార్థనను బట్టి దేవుడు ఆ స్థలాల్లో మరి నేను కూడా వెళ్ళిన స్థలంలో పరిచర్యలో ప్రభు సహాయపడ్డాడు ఇక్కడ కూడా ప్రభు కృప చూపించాడు దేవుడు మనందరినీ కూడా మరి నూతన సంవత్సరంలో మొదటి ఆదివారం ప్రభు సన్నిధిలో ఆరతిగా మనం చేరవచ్చే భాగ్యాన్ని కూడా ప్రభు మనకు అనుగ్రహించాడు దేవుని వాక్యంలో ప్రోబలలో మనం పాలు పొందక మునుపు దేవుని వాక్యాన్ని కొన్ని భాగాలు మనం చదువుకుందాం మరి గత సంవత్సరంలో కూడా వాగ్దానాలను గురించి కూడా మనం ధ్యానిస్తూ వచ్చాము సమయంలో కూడా కొన్ని భాగాలు ఈ వాగ్దానాల్లో ఉన్న సందర్భాలు అనిగా మనము కొంత ధ్యానిస్తే బాగుండని దేవుడు తలంపించాడు దేవుని వాక్యంలోనికి మనము ప్రవేశిస్తాము ఈ వాగ్దానాలు మనము జ్ఞాపకం చేసుకుంటాం థర్టీ ఫస్ట్ నైట్ కూడా మీరు వినుంటారు కీర్తన తొంభై తొమ్మిదవ కీర్తన ఒకటి రెండు దావిది కీర్తనలు తొంభై తొమ్మిది మరి ఒకటి రెండు వచ్చినాలు కలిసి ఉంటాయి అందరం కలిసి చదువుదాం యహోవా రాజ్యము చేయించున్నాడు జనములు వణుకును ఆయన కెరువుల మీద ఆసీనుడై ఉన్నాడు భూమి కదులును సియోనులో యహోవా మహోన్నతుడు జనములన్నిటిపైన ఆయన హెచ్చి ఉన్నాడు రెండవ వాగ్దానం ప్రకటన గ్రంథం పంతొమ్మిది ఆరు ఏడు కలిసి ఉంటాయి అవి రెండు కలిసి ఉంటాయి మనం కలిసి ఆ భాగాన్ని కూడా చదువుదాము సమయాన్ని మనం పోగొట్టుకుండా త్వర త్వరగా అప్పుడు గొప్ప జనసమూహపు శబ్దమును విస్తారమైన జలముల శబ్దమును బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము సర్వాధికారియు ప్రభునగు మన దేవుడు ఏలుచున్నాడు ఆయనను స్తుతించుడి వరిపిల్ల ఉత్సవ సమయం వచ్చినది ఆయన భార్య తను తాను సిద్ధపరచుకొని ఉన్నది గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనకు మహిమ పరిచదమని చెప్పగా వింటిని కీర్తన తొంభై మూడు ఒకటి కీర్తనలు తొంభై మూడు ఒకటి కీర్తన తొంభై మూడు ఒకటి అందరం కలిసి ఆ మాట కూడా తొంభై మూడు ఒకటి యహోవ రాజ్యం చేయించున్నాడు ప్రభావమును ఆయన వస్త్రముగా ధరించి విన్నాడు యహోవా బలం ధరించి బలముతో నడుము కట్టుకొని ఉన్నాడు కదలకుడినట్లు భూలోకము స్థిరపరచబడి ఉన్నది మొదటి కొరింది పదకొండవ అధ్యాయము మొదటి కొరింది పదకొండు ఇరవై ఎనిమిది అందరం కలిసి చదువుకుందాం పదకొండు ఇరవై ఎనిమిది కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలెను అలా చేసే ఆ రొట్టిని దీని ఆ పాత్రలోనిది త్రాగవలెను ప్రార్థన చేసుకుంటాం దేవ సహాయపడమని కృతను కోరుకుంటూ చెందరికి అప్పగిస్తూ బలహీనవాసం బలపరచమని ప్రవరేసు క్రీస్తువరి కనుమనాలు ప్రార్థించి అడిగిపోతున్నాం తండ్రి ఆమె ఈ భాగాలు మనం ముందుగానే వినుంటాము కనుక ఈ మూడు వాగ్దానాలు దేవుడు మనకు సార్వత్రిక సంఘ వాగ్దానాలు వ్యక్తిగత వాగ్దానాలు కూడా దేవుడు మనకు అనుగ్రహించిన వాడుగా ఉంటున్నాడు దేవుడు ఈ వాగ్దానాలు అనగా వ్యక్తిగతమైనవి ఈ వాగ్దానాలు మనకి ఎవరు ఇచ్చేది చెప్పండి దేవుడు ఎలాంటి దేవుడు ఒక మాట చెప్పి ఆ తర్వాత మనం భాగంలోకి వద్దాం నమ్మదగిన దేవుడు అనే మాట ఎబ్రీ పది ఇరవై మూడులో ఆ మాట రాయబడింది చూడండి ఎబ్రీ పది ఇరవై మూడు వాగ్దానం చేసిన వాడు నమ్మకమైన వాడు చదవండి ఆ మాట వాడు గనుక చాలు ఆయన వాగ్దానములు చేసిన ఆయన ఎవరు నమ్మదగిన వాడు కాబట్టి ఈ వాగ్దానాలు మనకి దేవుడు ఇచ్చాడు ఈ వాగ్దానాలు ఎలాంటివి ఆయన నమ్మదగిన దేవుడు మనకిచ్చాడు వాగ్దానములు ఎలాంటివి అంటే వాగ్దానాలు నమ్మదగినవి దేవుడిచ్చాడు ఇచ్చాడు అనిగా మొదటి రెండవ పేతురు ఒకటి నాలుగులో చూడండి రెండవ పేతురు ఒకటి నాలుగులో అమూల్యమైనవి వీటి విలువ ఎరగాలి మనం ఏదో జోష్యంలాగా తీసేసుకొని ఒకటి కొంతమంది ఇది బాగా రాలేదు ఇంకోటి తీసేసుకుంటా ఉంటాం కాదు ఇవి ఎవరిచ్చారు ఎలాంటివి చెప్పండి మొదటి రెండవ పేతురు ఒకటి నాలుగు ఆయన మనకు గుర్తుపెట్టుకోవాలి అమూల్యములను అత్యధికములనైన వాగ్దానాలు అమూల్యమైన వాగ్దానాలు ఇవి ఎవరిచ్చారు నమ్మదగిన ఇచ్చాడు ఎలాంటి వాగ్దానము నమ్మదగిన వాగ్దానము అమూల్యమైన వాగ్దానాలై వ్యక్తిగతమైన అయినా అయ్యైనా దేవుడు మనకు ఎందుకే గుర్తుపెట్టుకోవాలి నమ్మదగిన వాడుచ్చాడు ఆ ఎలాంటివి అంటే అమూల్యమైనవి బంగారు కంటే అది సంగతి అమూల్యమైనవి అలాంటి వాగ్దానాలు మన ప్రభు మనకిచ్చాడు అనగా ఆ వాగ్దానాలు అనగా మరి ఎలా అనగా వాగ్దానాల ద్వారా మేలేంటి అంటే ఆ వాగ్దానాలు అక్కడే ఉంది ఒకటి నాలుగులో చదవండి రెండవ పేత్రు ఇవి ఆ ఆయన మనకు అమూల్యములను అత్యధికములనైన వాగ్దానములను అనుగ్రహించను ఆ చాలు అంటే ఈ వాగ్దానములు దుష్టత్వమును నేమీ అవుతాయి తప్పిస్తాయి ఈ వాగ్దానం ద్వారా మేలది ఆ వాగ్దానాలు మనం ఆ రీతిగా చూసి చదువుడు ద్వారా వాక్యం అన్నమాట అది వాగ్దానం అంటే దుష్టత్వం నుండి వాగ్దానంలో ఏం చేస్తాయి తప్పిస్తాయి ఇవి మనం గుర్తుపెట్టుకోవాలి వాగ్దానాలు ఇచ్చింది నమ్మదగినవాడు వాగ్దానాలు అమూల్యమైనవి ఈ వాగ్దానం ద్వారా దుష్టత్వం నుండి ఏమవుతాము తప్పించబడతాం వాగ్దానం అనగా దుష్టత్వం నుండి తప్పిస్తాయి అనగా నువ్వు జాగ్రత్తగా ఉండు అని అని వచ్చింది అనుకో భయపడక జాగ్రత్తగా ఉండు అని వచ్చిందనుకో అనేకమైన వాటి నుండి ఏమవుతాం మనము తప్పించబడతాం వాగ్దాన వాక్యం మాట్లాడుతూ ఉంటుంది అది తర్వాత వీటిని మన వ్యక్తిగత జీవితాల్లో స్వతంత్రించుకోవడంలో గలతి అనగా మూడు పదమూడులో రాయబడింది విశ్వాసముతో మన వాటిని పొందాలంట విశ్వాసముతో మన వాటిని తీసుకోవాలి మరి ఎట్ట తీసుకున్నారు మరి తీసుకుంటున్నాను తీసుకుంటున్నాను ఏమవుతుందో ఏమవుతుందో అని తీసుకుంటే అదే వస్తుంది ఏంటిది అపనమ్మకమే విశ్వాసంతో తీసుకోవాలి గలతి మూడు పదమూడు చదవండి ఎట తీసుకోవాలి మనం అంటే విశ్వాసంతో వాటిని పొందాలా మనం ప్రభా విశ్వాసంతో పొందుతున్నాను కొంతమంది వస్తుంది నీకు ఆరోగ్యమును స్వస్థతను శీఘ్రం కలిగేస్తానంటే ఇది బాగులేచ్చా ఆరోగ్యమని వచ్చింది ఏందో అని చెప్పి మళ్ళీ ఇంకోటి తీసుకుంటే ఇంకోటి వస్తుంది అది ఒకసారి చెప్పేవాడు అనగా తిమోదంకులు చెప్తా ఉండే మామూలుగా చెప్పేవాడు రకరకాలుగా చెప్పాడు సార్ ఇప్పుడు మనకు సమయం చాలదాయి కాబట్టి విశ్వాసముతో ఏం చేయాలి మన వాటిని తీసుకోవాలి తర్వాత ఇవన్నీ కూడా ఎలాంటి వాగ్దానాలు అంటే రెండో కొరింది ఒకటి ఇరవై అనగా అవునన్నట్టు రాయబడ్డాయి నమ్మకంగా అవునన్నట్టు చూడని ఆ దేవుని వాగ్దానము ఎన్నైనాను అన్నయ్యో క్రీస్తునందు అంతే నువ్వేదైనా తీసుకున్నావు అదే అవునన్నట్టుగా అవి నమ్మకమైనవి అంటే అవును కాకంటే అయ్యి అది అలాగా అంతే ప్రిల్లారా ఈ వాగ్దానాలు దేవుడు మనకిచ్చాడు నమ్మదగిన దేవుడు మనకిచ్చాడు ఎలాంటి వాగ్దానం అది అక్కడ మీరు అమూల్యమైన వాగ్దానం తర్వాత దాని ద్వారా మేలేంటి నుండి తప్పించేది అది ఆ తర్వాత దాన్ని ఎలా తీసుకోవాలి విశ్వాసంతో మనం అంటాడు తర్వాత అనగా అవన్నీ కూడా అవునన్నట్టుగానే ఓకే ఇప్పుడు మనం అయ్యి ఆ వాగ్దానములు మనం పొందిన మంచిది ఈ మూడు వాగ్దానాలు ఉన్నాయి ఈ సైడ్ కూడా పెట్టాలి ఇంకొకటి అనగా పెడతాము మూడు వాగ్దానాలు మనం ఇప్పుడు చదివాం ఎన్ని చదివాము మనం మూడు వాగ్దానాలు కూడా మూడు అర్థాలతో కూడిన వాగ్దానాలు అవి ఏం చెప్పినారా మూడు వాగ్దానాల్లో మీరు రాత్రి మొదటి వాగ్దానము ఏం చెప్పినారు రోమా మొదటి వాగ్దానం అర్థము రెండో వాగ్దానం అర్థం మూడో వాగ్దానం అర్థం అనగా ఈ మూడు మూడు విధానాలు కంటే ఒక సీక్వెన్స్లో ఉంటాయి గుర్తుపెట్టుకోండి మొదటిది కూడా అంటే మూటిల్లో దేవుడు కనబడతాడు అది ప్రాముఖ్యమైనది ఉంటాయి మన వాగ్దానాల్లో ఫస్ట్లో కూడా ఎవరు ఉన్నారు యహోవా రెండో దానిలో కూడా ఎవరు ఉండరు ప్రభువు ఆయనే దేవుడు మూడో వాగ్దానంలో యహోవా మూటిల్లో కూడా దేవుడు ఉంటాడు ఈ మూడు మూడు అర్థాలను గురించి మాట్లాడుతున్నాయి చాలా ప్రాముఖ్యమైంది మొదటి వాగ్దానం ఆయన ఏలుబడి వాగ్దానం గుర్తుపెట్టుకోండి యహోవా రాజ్యము అంటే ఆయన ఏలుచున్నాడని అర్థం ఆయన ఏలుబడి గురించి మాట్లాడుతున్న వాగ్దానం ఇది అర్థమవుతుందా ఆయన ఏలుబడికి సాదృశ్యం అది రాజ్యం చేస్తున్నాడు అంటే ఆయన ఏలుతున్నాడు ఆయన ఏలుబడి కింద ఇప్పుడు ఏం చేయాల మనము ఉండాలి అది దాని అర్థం రెండవ వాగ్దానంలో ఉన్న అర్థం ఏంటంటే అనగా ఆరు ఏడు కలిసి ఉంటాయి ప్రకటన గ్రంథం పంతొమ్మిది ఆరు ఏడు అక్కడ పెళ్లి కుమార్తె ఉంటుంది ఆ వాగ్దానంలో కనబడుతుందా ఎవరుంటారు ఆ వాగ్దానంలో అంటే అద్దేమంతా చదవాలి ఊరికి వా వాగ్దానం అక్కడ చదివి ఆయన ఏలుతున్నాడు రాజ్యము ఆయన అనుకుంటే కాదు వాగ్దానంలో ఆ వచ్చినం రెండో వచ్చినాలు చూడాలి ఆ రెండో వాగ్దానం అర్థమేందంటే సిద్ధపాటును గురించి మాట్లాడుతుంది రెండో వాగ్దానం ఏం కనబడుతుంది రాకడ కొరకు పెళ్లి కుమార్తె సిద్ధపాటు ఇది చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలా అనగా దేవుడు ఏలుట ఆయన ఏలుబడి వాగ్దానం అది ఆయన ఏలుతున్నాడు ఆయన ఏలుబడిని గురించి చూపిస్తున్న వాగ్దానం రెండోది భార్య సిద్ధపాటు ఏం కనబడుతుంది వాగ్దానంలో సిద్ధపాటు మూడోది ఏం కనబడుతుందంటే స్థిరత్వాన్ని గురించి మాట్లాడుతుంది భూలోకము స్థిరపరచబడి ఉన్నది మూడు భాగాలుగా మనం ఉన్నాయి ఇప్పుడు మీకు ఇంకొక మాట చెప్తాను ఎప్పుడైతే ఆయన ఏలుబడి కింద మనం ఉంటామో ఇప్పుడు మీరు చెప్పాలా సిద్ధపాటులోకి వస్తుంది సంఘం ఎప్పుడైతే సంఘం సిద్ధపాటులోకి వస్తుందో స్థిరపరచబడతావు స్థిరత్వం కావాలంటే సిద్ధపాటు ఉండాలా సిద్ధపాటు ఉండాలంటే ఏలుబడి కింద ఉండాలా ఇది చాలా ప్రాముఖ్యమైన మాట ఆయన ఏలుబడి కింద ఉన్నప్పుడు నువ్వు సంపూర్ణంగా ఆయన ఏం చేస్తాడు చెప్పండి సిద్ధపరుస్తాడు ఇది వాగ్దానంలో ఉన్న అర్థాలు అట్లా ఉంటాయి మొదటిది ఏం చెప్పండి ఇప్పుడు మీరు ఆయన ఏలుబడి రెండోది సిద్ధపాటు మూడోది స్థిరత్వం స్థిరత్వం కావాలంటే పైకి వాళ్ళు ఇప్పుడు మనం ఏలు సిద్ధపాటు ఉండాలా అంతే కదా స్థిరత్వం కావాలంటే సిద్ధపాటు ఉండాలి సిద్ధుబాటు కావాలంటే నీకు ఆయన ఏలుబడి కింద ఉండాలి అప్పుడు ఆయన సిద్ధపడుతాడు అలా కాదు ఇలాగా ఇలా కాదు అలాగా ఎట్లా వేసుకోవాలా అట్లా వేసుకోవాలని చెప్తూ ఉంటాడు ఆయన ఆయన ఏలుబడి కింద ఉన్నప్పుడు సంఘం మనం ఏమవుతాము సిద్ధపడతాం సిద్ధపడిన మనం ఏమవుతాము స్థిరత్వంలోకి వస్తాం వాగ్దానాల యొక్క విధానాల్లో ఈ సిద్ధుబాటులో మన జీవితం ఉండాలి ఇప్పుడు ఆ సిద్ధపాటులో ఉండాలంటే మొదటి ఏలుబడి కింద మనము ఉండాలి అది దేవుని ఏలుబడి కిందకు మనం రావాలా అందుకని ఒక మాట చెప్పి ఈ రాజ్యం మళ్ళా ఏం కనబడుతుంది అట్లో మళ్ళీ మూడు వాగ్దానాలు ఏమని చెప్పండి రాజ్యం కనబడుతుంది ఇది కూడా ఒక మాట మీకు చెప్పి ధ్యానంలోకి వెళ్దాం రాజ్యము అనేది చాలా శ్రేష్టమైనది సరే వాక్యములు ఇప్పుడు రాజ్యాన్ని కూడా ఒక విధానాలు మీకు చెప్తాను ఇవి మీరు రాసుకోని గుర్తుపెట్టుకోవాలి వీటిని కూడా ధ్యానిస్తాం రాజ్యం కూడా ఐదు భాగాలు రాజ్యము కూడా ఐదు భాగాలుగా ఉన్నాయి మనం చూస్తే అంటే రాజ్యం అంటే ఐదు భాగాలు అంటే రాజ్యంలో ఐదు భాగాలు మనము చూస్తాం ఇప్పుడు మొదటిది ఏంటంటే రాజ్యంలో ఎవరు ఉంటారు ఇది ఒక భాగం ఆయన రాజ్యంలో ఎవరు ఉంటారు ఇది కూడా రాజు పెట్టుకోండి గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి ఆయన రాజ్యంలో ఎవరు ఉంటారు అనేది ఒక భాగం రెండోది ఆయన రాజ్యం ఎలాంటిది అవునా రాజ్యం ఎలాంటిదివ పలాని చెట్టు ఎలాంటిది ఇలాగ తెల్ల పువ్వులు కలరు పువ్వులు ఆ రాజ్యం ఎలాంటిది రెండవది తర్వాత మూడోది ఆ రాజ్యంలో ఏమున్నాయి చాలా పెద్ద భాగం ఇది రాజ్యంలో ఏమున్నాయి ఆ యొక్క ధ్యానం తరువాత నాలుగోది ఆ రాజ్యానికి పోలికలు ఉన్నాయలేవా రాజ్యానికి పోలికలు ఉన్నాయి రాజ్యము అనే ఉదాహరణకు మరి ముత్యముతో పోల్చబడింది వలతో పోల్చబడింది చాలా సంగతులు ఉన్నాయి ఒక్కరోజు అయిపోద్ది ఇది తరువాత ఐదో మాట ఆ రాజ్యంలో మనమేం చేయాలి అర్థమైందండి ఆ రాజ్యంలో మనమేమి చేయాలి ఈ సంగతులు రాజ్యాన్ని గురించింది రాయబడ్డాయి కానీ ఇప్పుడు రాజ్యంలో చెప్పండి మొదటిది రాజ్యంలో ఎవరుంటారు ఒకటి దాని తర్వాత రెండోది రాజ్యము ఎలాంటిది తర్వాత మూడోది ఆ రాజ్యంలో ఏమున్నాయి ఏమేమి ఉన్నాయో చూడాలా తర్వాత రాజ్యము పోలికలు తర్వాత రాజ్యంలో మనమేమి ఇది ఇప్పుడు ఈ వాగ్దానాలు వివరణ మనకు అర్థమైంది మొదటిది యేసు దేవుడు వేలుబడి రెండోది సిద్ధపాటు మూడోది స్థిరత్వము కాబట్టి ఏలుబడిలో ఉన్నప్పుడు నువ్వు సిద్ధపడతావు సిద్ధపడినప్పుడు నువ్వు స్థిరత్వంలోకి వస్తావు ప్రభు రాజ్యంలో ఉంటావు గుర్తుపెట్టుకో ఏలుబడి కింద లేకపోతే సిద్ధపాటు లేదు నీకు సిద్ధపాటు లేకపోతే నువ్వు అస్థిరుడవే అస్థిరాలువే స్థిరత్వంలోకి రాలేవు అంటే సంపూర్ణతలోనికి రావడం నువ్వు సంపూర్ణతలోనికి రాకుండా చెప్పు ఆ రాజ్యంలోనికి మనం వెళ్ళా లేమది అందుకే ఇప్పుడు యహోవా రాజ్యము ఆయన ఏలుతున్నప్పుడు ఆయన ఏలుబడి కింద మన జీవితాలు సాగాలి సామెతలు మూడారు చదివి ఆయన ఏలుబడిలో ఉన్న భక్తులు ఐదు మంది ఉన్నారు బైబుల్లో అయితే ఈరోజు ఒక్క వ్యక్తిలో కూడా ఒక భాగాన్ని చూద్దాం చదవండి సామెతలు మూడు ఆరు ఇది ఈ మూడు వాగ్దానాలకు దగ్గరగా ఉంటుంది అది నీ అంతటి ఎందు ఆయన అధికారమున గొప్పకోను అప్పుడు ఆయన నీ త్రోవలు ఈ వాగ్దానం కూడా ఏరే వాళ్ళకి వచ్చి ఉంటుంది బహుశా అప్పుడు ఆయన నీ త్రావలను ఎప్పుడు చేస్తాడు ఆయన అధికారాన్ని ఒప్పుకోవాలా అనగా సామెత ఇంకా ఇది ఒక భాగం అనమాట ఆయన అధికారానికి అనగానే నిన్ను నువ్వు ఏమైపోవాలంటే ఆయనకి సరెండర్ అయిపోవాలి ప్రభువుకి అప్పగించుకోవాలా ఆయనకి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై అంతా కూడా ఆయన పాలనలో మనము ఉండాలి అనగా మన తల మన కాళ్ళు మన చేతులు మన ఆలోచనలు మన తలంపులు ఎవరు అధికారంలో ఉండాలా అది సంగతి ఆయన అధికారమున ఒప్పుకోను అప్పుడు ఆయన నీ త్రోవలు అనగా దేవుడు ఆ సరాళం చేయాలంటే ఆయన అధికారానికి ఏం చేయాలి మనము ఒప్పుకోవాలి వాగ్దానాలు దేవుడు అలాగా వివరినిగా మనకు ప్రభుత్వడు ఈ సమయంలో అనగా ఆయన శిరసత్వంలో ఉన్నవారు లేదంటే ఆయన ఏలుబడి కింద ఉన్న వారి లక్షణాలు దేవుని వాక్యంలో ఉన్నాయి వారిలో ఈరోజు ఒక్క మాట మీ గమనానికి తెస్తా అలా దేవుని వాక్యంలో చాలామంది ఆయనకు అరుదుగా ఉన్నారు కొంతమంది ఉన్నారు ఆయన పాలనలో ఆ పాలనలో ఉన్నదానికి గుర్తి ఏంటంటే నిర్గమాఖాండం ఈరోజు మోసే ఆయన భాగంలో రండి చాలా ప్రాముఖ్య వాక్యము అందుకని రాసుకోవాలా వీటిని బాగా రాబోయే దినాల్లో మీరు స్పీకర్లు కావాలంటే ఊరికనే కాలేరు మేము కూడా ఎబ్రోన్లో ఉండి 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 ఇని ఇని వాటిని రాసుకొని వాటిని సీక్వెన్స్ వాటి విధానాలు అప్పుడు అలాగ దేవుడు ముందుకు వచ్చినాం అందుకే వాక్యాన్ని జాగ్రత్తగా ఒక సబ్జెక్టు ఒక విధానం ఏదో మామూలుగా చెప్పేస్తే కాదు అందుకనే మీరు పురుషులుగా బ్రదర్స్గా ఇంకా ముఖ్యంగా వాక్యాన్ని క్లియర్గా వాటిని మీరు రాసుకొని పెట్టుకుంటే మీ జీవితంలో ఎంతో మేలు పొందుతారు అనగా మరి క్షేమాన్ని పొందుతారు పిల్లలు అలాగా దేవుని వాక్యాన్ని ఇప్పుడు రండి నిర్గమా ముప్పై మూడో అధ్యాయం పదహారో వచ్చినం పద్నాలుగు పదిహేను పదహారు వచ్చినాలు మోషే దేవుని ఏలుబడి క్రింద ఉన్నవాడు చదవండి పద్నాలుగు పదిహేను పదహారు ఎవరైనా స్పష్టంగా బిగ్గరగా తోడుగా వచ్చును మోషే నీ సన్నిధి నాతో రాని ఎడల ఇక్కడ నుండి మమ్మను తోడుకొని పోవద్దు నా ఎడలను నీ ప్రజల ఎడలను అది ఆ మాట ఎన్ని పదహారా నువ్వు మాతో వచ్చుట ఇప్పుడు మీరు గమనించండి అంటే మోషే ఏం కోరుకుంటున్నాడు నువ్వు మాతో రావాలి నువ్వు మాతో రావాలి అంటే అయా నీ నీ పాలన కింద మేము ఉంటాం అనగా నీ కింద మేము ఉంటాం నీ అధికారం కింద మేము ఉంటాం నువ్వు మాతో రావాలా కొంతమంది దేవుడు లేకుండానే వెళ్ళిన వాళ్ళు ఉన్నారు దేవుడు లేకుండా వెళ్ళిన వాళ్ళు ఉండి అనేక మంది ఏమైనారంటే నష్టపోయిన వాళ్ళు ఉన్నారు అందుకని యహోవా రాజ్యము చేచ్చున్నాడు ఆయన పాలన కింద ఉన్న దానికి మోస గుర్తిందంటే నువ్వు మాతో కూడా రావాలి పదహారు వచ్చినం చాలా ప్రాముఖ్యమైన మాట నువ్వు మాతో కూడా రావలేను నువ్వు మాతో కూడా రావాల ఈ సంవత్సరము నేను ఆత్మీయంగా సంఘానికి కుటుంబాలకు చెప్పే మాట ఏంటంటే ఇది దైవికంగా ఒక దేవుని సాకునిగా నువ్వు కోరుకోవాలి సంవత్సరం ఏమని మాతోనూ రావాలా మా కుటుంబముతోనూ రావాలా నాతో నువ్వు రావాలి అయా ఈ సంవత్సరము నీ పాలన కింద నేను ఉంటున్నా అనగా నా ఆలోచనలు నా తలంపులు నా నడవడి నా విధానం అనగా నీ పాలన కిందనే నేను ఉంటాను అనగా ఇదేని కింద నేనున్నను అయ్యా మీరు నా మీద రాజ్యము చెప్పండి చేయుము అనాలి అప్పుడు ఆయన చేస్తాడు అప్పుడు ఆశీర్వాదాలన్నీ పొందుతారు మనం నేను కానీ నువ్వు కానీ ఆయన పాలనలో అందుకని ఆయన పాలనలో ఉన్న ఆయన ఎవరంటే మోస అంటున్నాడు నువ్వు మాతో కూడా ఒక మాట అన్నాడు ముప్పై మూడులో రెండులో మీరు నేను చెప్పాను కదా పాలీన్లు ప్రవహించే దేశం అది మోసే నువ్వు తీసుకొని వీళ్ళు అంటాడు చదవను ఒకటో ఒకటి వచ్చు నువ్వు ముప్పై మూడు ఒకటి మరి యహోవా మోసే తెట్లయిన నువ్వు నీవును నీ వైగుప్తులో నుండి తోడుకొని వచ్చిన ప్రజలను బయలుదేరి నేను అబ్రహముతో సాగుతోని యాకోబుతోను ప్రమాణం చేసిన నీ సంతానమునకు దీన్ని ఇచ్చింది చెప్పిన పాలు తేనెలు ప్రవహించు దేశ్యమునకు లేచిపోండి అనగా అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు వెళ్ళమన్నా కానీ ఆయన అంటాడు పదహారులో నువ్వు మాతో అది సంగతి నువ్వు మాతో రావాలా అటు దీని అర్థం ఏంటంటే ఆయన పాలన క్రింద ఉండడానికి ఇష్టపడుతున్నాడు ఆయన నడిపింపి కింద ఉండడానికి ఇష్టపడుతున్నాడు మోషే నువ్వు మాతో కూడా రావాలి ఎంత శ్రేష్టమైన మాట సంవత్సరం కోరుకుంటావా ఏమని ప్రభా మీరు మాతో కూడా రావాలా నా బిడ్డలతో రావాలా నాతో రావాలా అయా నీ పాలన కింద నేను ఉండడానికి ఇష్టపడుతున్నా అలాగా కోరుకున్నాడు కనుక మహర్షే జీవితంలో కొన్ని ఆశీర్వాదాలు పొందాడు ఇక్కడ ఇప్పుడు ఇవన్నీ చెప్పాలంటే సమయం అయిపోయింది నాకు పన్నెండున్నర ఒక పావు గంట ఇరవై నిమిషాలు చూద్దాం నా మాతో కూడా రావాలి అంటే మోసే పొందిన ఆశీర్వాదాలు చెప్పి ఒక మాటలో ధ్యానిద్దాం మరి సమయం మొదటి ఆశీర్వాదం గుర్తుపెట్టుకోండి ఇవి ఒకటి మొదటిది ఆయన ఇక్కడ పొందిన ఆశీర్వాదాలు ఆయన పాలనలో ఉండు ద్వారా ఇది జాగ్రత్తగా మన జీవితాల్లో నూతన సంవత్సరముల ఆరంభం ఆయన పాలనలో మీకు చెప్తాను త్వరగా గుర్తుపెట్టుకోండి నిర్గమాకాణ ముప్పై మూడు పదిహేడు మొదటి మాట ఇవి ఐదు చెప్తాను ఒక్కటి అనిద్దాం లేకుండా మొదటిది దేవుని కటాక్షమును పొందిన మోషే గుర్తుపెట్టుకోండి అది చాలా ప్రాముఖ్యమైన మాట దేవుడు అంటాడు పదిహేడు వచ్చినంలో ఏమంటాడు కాగా యహో అను చెప్పిన మాడు చొప్పున నీ కటాక్షము నీ మీద నాకు కటాక్షము చూడండి మో అనగి దేవుడు అన్నాడు కాగ యోహోవా నువ్వు చెప్పిన మాడు చొప్పున చేసేది నువ్వు నీ మీద నాకేం కలిగింది చెప్పాలా ఓ మోషే నీ మీద నాకు కటాక్షం కలిగింది నీ మీద నాకు ప్రేమ కలిగింది నీ మీద నాకు దయ కలిగింది మోసే నేను అనుకుంటా నాకే ఒక ప్రత్యేకంగా అనిపించింది వర్తమానం ధ్యానించినప్పుడు మోసే దేవుని కటాక్షానికి అర్హుడయ్యాడంటే పదహారు ఏంటి అంటే నువ్వు మాతో రావాలని అడిగిన కుటుంబానికి సంఘానికి వ్యక్తిగత జీవితానికి ఆయన కటాక్షాన్ని పొందుతావు ఈ నూతన సంవత్సరంలో ప్రారంభంలో గుర్తుపెట్టుకో ఆయన పాలనను కోరుకుంటే ఆయన కటాక్షం నీదే అవునాగా చెప్పాలా సిస్టర్స్ ఎవరక్కడ అందరూ ముందుకు రండి అమ్మా కూర్చున్నారు ఎందుకు గుంపుగా ముందుకు రండి కథ ముందుకు రండి ముందుకు రండి ముందుకు రండి ఇంకా ఏదో గుంపుగా గుట్టగా మూలన ఎందుకంటే అంత ఇరుక్కొని రండి మా ఏమన్నాసలు ముందుకు రండి చెప్పగానే ముందుకు రండి ఇదే అధికారం కింద ఉంటే లోపడితే వచ్చేది రావాలా రావాలి ముందుకు రండి ఇంకా ముందుకు రండి లేచి రండి ముందుకు రండి ఎందుకు అలా ఇరుక్కొని అలాగంత అలా ఉంటారు కూర్చొని ముందుకు రండి ఫ్రీగా కూర్చోండి బాగా ఫ్రీగా వాక్యం వినండి ముందుకు రండి చక్కగా రండి ఎందుకు అంత లోపట అంత కష్టంగా ఏమనరు ప్రిల్లరా అనగా పదహారవ వచ్చినంలో దేవుని వాక్యంలో రాయబడింది ఏమనంటే నువ్వు మాతో కూడా అది నేను నాకు అనిపించిన ఆత్మకు ప్రభుని నేను కోరుకుంటే నాకు ఈ ఆశీర్వాదం అనగా ఎవరు కోరుకుంటే వారికి ఈ ఆశీర్వాదాలు వస్తాయి మొదటిది రెండవది ముప్పై మూడు పంతొమ్మిది ఒక్కొక్కటి ధ్యానించేది పంతొమ్మిదవ వచ్చినం చదవాలి త్వరగా ఆయన నా మంచితనమంతుని ఎదుట దే అం గుర్తుపెట్టుకోనే దేవుని మంచితనాన్ని చూసిన మోసే తర్వాత చెప్తాను అది దేవుని మంచితనాన్ని చూసాడు ఏంటో ఆయన మంచితనం ఆయన వాక్యంలో ఆ తర్వాత ఉండయి ఆయన మంచితనాన్ని నువ్వు పొందాలంటే ఆయనను ఆహ్వానించాలా ఆయన పాలన కింద ఉండాలి సంవత్సరం అలాగే మాత్రము కూడా ఆయనకి వ్యతిరేకంగా మన జీవితాలు కనబడకూడదు మూడో మాట ముప్పై మూడు ఇరవై ఒకటి ముప్పై మూడవ అధ్యాయం ఇరవై ఒకటి వచ్చినాం మరి హోవా ఇదిగో నా సమీపంలో ఒక స్థలం ఉన్నది నువ్వు ఆ బండ మీద నిలవలేను ఇప్పుడు ఆయనకి ఆ మూడో అనుభవం బండ మీదకి దేవుడు తీసుకొని వస్తున్నాడు అది బండ మీద నిలవబడమన్నాడు మోశారీధిక బండ మీదకి వచ్చిన సందర్భం చూస్తున్నాం ప్రిలారా ఆ బండ మీదకి రావడం ఎంత ఆశీర్వాదం మనం ఆ బండ ఎవరు ప్రభు అయినా యేసుక్రీస్తు ఆయనలోనికి ఈ సంవత్సరం ఒకసారి ఆలోచించాయి నీ కుటుంబం ఆయనలో ఉండాలని అంతే నీ కుటుంబం క్షేమంలో ఉండాలని ఆ బండ మీదకి అరగరమ్మని చెప్తున్నాడు ఇక్కడ తర్వాత ఇవన్నీ మనం చూస్తాం నాలుగో ఆశీర్వాదం ఏంటంటే ఇరవై రెండు ఇరవై రెండు నా మహిమ నిన్ను దాటి చుండగా ఆ బండ సందులో నిన్ను ఉంచి ఏడు ఉస్తాను అన్నాడు ఏడున్నాడంట ఉండాలి బండ సందు భద్రతకు గుర్తు మోషే భద్రతను పొందుతూ ఉన్నాడు అక్కడ మోసారిదిగా భద్రతను పొందుతూ ఉన్నాడు ప్రియమైన దేవుని బిడలారా మన జీవితాలు అనుభవన మనం కలిగి ఉండాలా ఇవన్నీ ఎలాగొచ్చినాయనేది మనము లాస్ట్లో గుర్తు చేసుకుంటే ఆయన పాలన క్రిందకు ఆయన ఆహ్వానించి ఆయన పాలనలో ఉండటం ఐదోది ఆశీర్వాదం ఏంటంటే ఇరవై రెండులో చదవ నిన్ను దాటి వెళ్ళు వరకు నా చేతితో నిన్ను బహ్ ఏం మాట అండి నేను దాటి వెళ్ళే దాకా నేనేం చేస్తాను నా చేతితో బహ్ ఈ సంవత్సరము దేవుడు ఆయన చేతితో కప్పాలని కోరుతున్నాడు అది దిగులు చింతలు భయాలు పక్కన పెట్టాలా అనగా నిన్ను నీ కుటుంబాన్ని ఆయన హస్తముతో కప్పాలని ఎప్పుడు కప్పుతాడు ఇప్పుడు చెప్పాలా ఎప్పుడు కటాక్షము ఇప్పుడు చెప్పాలా ఎప్పుడు మంచితనము ఎప్పుడు బండి మీదకి ఎప్పుడు బండి సందులో భద్రత ఎప్పుడు ఆయన అస్తం కింద ఉంటావు అంటే ఆయన పాలన నేను నువ్వు ఈ సంవత్సరం ఇష్టపడి ఆయన పాలనలోకి వస్తే ఆయన ఏం చేస్తాడంటే తన కటాక్షమును మనము పొందేటట్టు మోసి అంటాడు పదహారులో పాలూను ప్రయోజనం చేసానికి వెళ్ళండి అయ్యా వెళ్ళండి అంటే వాళ్ళక గుడారం ప్రత్యక్ష గుడారం అని దూరంగా వేశారు అధ్యయమని చదివితే అర్థమైంది ఆ గుడారంలోకి వెళ్ళడం రావడం ప్రజలు కూడా అప్పుడప్పుడు వెళ్ళారు మోస్య కూడా వెళ్ళినప్పుడు మేఘం దిగి వచ్చేది ఆ మేఘంలో దేవుడు వచ్చేవాడు తొమ్మిది పది పదకొండు వచ్చినాల్లో దేవుడు మోసే ఎట్ట మాట్లాడుకున్నారంట ముఖాముఖ్య స్నేహితుల్లాగా మాట్లాడుకున్నాడు కాబట్టి పిల్లరా అట్టి వ్యక్తి నిజంగా నేను అనుకుంటా ప్రభుత్వం సావాసం చేశాడు కనుక రమ్మంటే కూడా ఆయన ఆ రీతిగా దేవుడు కూడా వచ్చాడు అందుకే పది అంటాడు కాగా యహోవా నువ్వు చెప్పిన మాడు చొప్పున చేసేదను రమ్మన్నావుగా నేను కూడా వస్తా సంవత్సరం రమ్మని అడగాల దేవుడు ఎట్టంటాడు అంటే బలవంతంగా రాడు చెప్పండి వస్తాడు ఆయన బలవంతంగా రాడు ఆయనగా ఆయన రమ్మంటేనే వస్తాడు వచ్చాడు కనుక ఇన్ని ఆశీర్వాదాలు మోసే పొందగలుగుతూ వచ్చాడు ఇది వాగ్దానం యహోవ రాజ్యం ఇప్పుడు ఆ పాలన కింద ఎవరున్నారు చెప్పండి మోసే ఉన్నాడు అందుని బట్టి కటాక్షము ఆయన మీదకి వచ్చిందంట అబ్బ మోసది అంట నాకు పదిహేడు వచ్చిన రాత్రి ధ్యానిస్తూ చదివితే అనిపించింది ఏమని ఉందంటే నీ మీద నాకు కటాక్షము బోశా నీ మీద నాకు కటాక్షం కలిగింది కటాక్షం కలిగితేనే కదా మనం పొందేది అందుకే కటాక్షం పొందేటట్టు మన జీవితాలు కూడా ఉండాల మన విధానాలు ఉండాలి నూతన సంవత్సరంలో అనగా ఆయన కటాక్షమును పొందాలంటే అనగా మన జీవితంలో మన నడక మన విధానాలు మన మాటలు మన క్రియలు మన తలంబులు మన విధానాలు పొందగలిగేటట్టు మన ప్రవర్తన ఉండాలి దేవుడు ఇష్టపడేటట్టుగా ఎస్తేరు ఉంది కదా మనకు తెలిసి ఎస్తేరు గ్రంథంలో అధ్యాయంలో ఇస్తేరు రాజు దగ్గరకు పోయేటప్పటికి సందర్భాలు ఉంది కదా రాజు ఏం చేశా అంటే ఎస్తేరుకి దండం చూపించేసేసి రెండో అధ్యాయంలోనా ఎస్తేరు మీద ఏం కలిగింది ఆయనకు దయ అంటే అదే కటాక్షం చూసారా దయ పొందేటట్టుగా ఉందంట చదువుతరా పంతొమ్మిది వచ్చినమా రెండు స్త్రీలందరికంటే రాజు ఎస్తేరుని ఎక్కువగా ప్రేమించను రాజేస్తే ఎక్కువగా ప్రేమించాడంట ఎందుకు ఆమె మీద ఏం కలిగింది నీకు దయా ప్రియమైన సోదరుడా నేను చెప్పేది ఈరోజే మనుషులకు దయ కలిగినట్టు లేకపోయినా ఒకవేళ జ్ఞాపకం పెట్టుకోవాలి మనం కుటుంబాలుగా ప్రభువు కటాక్షాన్ని పొందేటట్టు మన జీవితం ఉండాలి కటాక్షమును పొందేటట్టు మన విధానాలు ఉండాలా ఆ రదిగా మన జీవితాల్లో మనం ఉండాలా దేవుని ప్రజల ద్వారా కూడా మనం పొందేటట్టుగా కానీ ఎప్పుడూ ఈ అనుభవంలో కంటే పాలన క్రింద ఉండాల కాబట్టి ఆయన పాలన క్రింద ఉన్నప్పుడు కటాక్షాన్ని మనము పొందుతాం ఖచ్చితంగా ఆయన కటాక్షమును ఆయన ఆశీర్వాదాలు ఆయన దీవెనలు మనం పొందుతాం ఇలా ఆయన పాలన కింద ఉన్న భక్తులు బైబుల్లో అరుదుగా ఉన్నారు వారిలో ఏరితే కొన్ని దేవుడు మా అనగా థర్టీ ఫస్ట్ నైట్కి కొన్ని ప్రభు బయలుపరిచాడు మాకు అందులో ఈయన నువ్వు మాతో కూడా రా అయ్యా నీ ఏలుబడి కావాలి మాకు అనగా నువ్వు మాతో ఉండాల పిల్లలు అందుకే మన జీవితాల్లో మన కుటుంబంలో ప్రభు వేలుబడి ఇప్పుడు సమయం మనకు చాలదు కటాక్షము అసలు ఎవరు పొందుతారు ఇది కూడా ఇది చాలా ప్రాముఖ్యమైంది ఇప్పుడు మోసం పొందాడు చెప్పండి కటాక్షం పొందాడు మనం పొందాలి కదా ఎలాగా ఉంటే పొందుతాం అది మీకు కొన్ని మాటలు చూపిస్తాను రండి ఈ ఎవరు పొందుతారు అంటే చాలా ప్రాముఖ్యమని నేమియా గ్రంథం మొదటి అధ్యాయము ఐదో వచ్చినం ఆయనను ప్రేమించు వారు కటాక్షాన్ని పొందుతారు ఇది కూడా చాలా ప్రాముఖ్యం గుర్తుపెట్టుకోండి రండి ఒక ఐదు నిమిషం దేవా యహోవా ఇక్కడ నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి చాలు నడుచు వారిని దేవా ఇప్పుడు ఆ రెండుండే మీరు గుర్తుపెట్టుకోవాలి నేమి ఒకటి ఐదు రెండు మొదటిది ఏంటంటే చెప్పాలందరూ ఎవరిని ఆయనను ప్రేమించు వారి మీదకి ఆయన కటాక్షం నా తలం పనికి సంవత్సరం అంతా నువ్వు ఆయనను ప్రేమించాలా ఆయనను ప్రేమించాలంటే నువ్వు ఆయన పాలన కింద ఉండాలా లేదు 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 నేను ఆయన పాలన కింద ఉండను అంటే ఆయన నువ్వు ప్రేమించలేవు ఆయన కటాక్షము నీ మీద రాదు ఎవరి మీద అంటే ఆయన కటాక్షము ఇప్పుడు చెప్పాలా బ్రదర్స్ చెప్పాలా ఆయనను ప్రేమించు వారి మీద నేను ఆయనను ప్రేమిస్తే నాకు కటాక్షం నువ్వు ప్రేమిస్తే ఆయన కటాక్షం ఆ కటాక్షంలో ఆయన సహాయము ఆయన మేలు ఆయన ఆదరణ ఆయన కృప ఇవన్నీ ఉంటాయి ఈనాడు ఆయన ప్రేమిస్తావా ఈ సంవత్సరం ఎట్ట ప్రేమించాలా దిది వయసుకాను ఆరు నాలుగు ఆరు నాలుగు చదవండి ఆరు నాలుగు దిది వయసుకాను ఆరు నాలుగు త్వరగా ఆరు నాలుగు చదవండి ఎట్ట ప్రేమించాలా ఆయన మనం వినుబో మన హోవా అద్విత్యుడు దేవుడు నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ ఆత్మతో నీ పూర్ణ శక్తితో నీ దేవుడినేహోవా నువ్వేం చేయాలా అది ఎట ప్రేమేం ఊరికేదో ఊరికేదో క్రియలుండాలా ప్రేమలో ప్రేమ ఉందంటే ఉండాలా అంతేనా ప్రేమ ఉందంటే ఏముండాలి చెప్పండి క్రియలుండాలా క్రియలుండాలా ఉందంటే క్రియలు ఆయన మీద ప్రేమ ఉందంటే ఆరాధనకు పరిగెత్తుకుంటా నేను అనుకున్న చాలామందికి కొంతవరకు పర్లేదు అనుకున్నాను ఇంకా ఆ పది గంటలకి పాటల కళ వచ్చేసేయాల అది మీకు ఆశీర్వాదం అది మీకు దీవెన ఏమన్నా అనుకోండి నిర్లక్ష్యం అనేది చూపిస్తుంది అది మన అజాగ్రత్త చూపిస్తుంది అది లేటు తనం అలా ఉండొద్దు అది ఒకవేళ ఒక సీఎం ఒక ముఖ్యమంత్రి వచ్చాడంటే ఏడు కల్లా వస్తున్నాడంటే నాలుగుకి వచ్చి ఉంటాం అనగా నీ ప్రభు దగ్గరికి నువ్వు సమయానికి రా అది అనగా క్రియలు చూపించు దేవుని కటాక్షాన్ని నువ్వు పొందాలి సంవత్సరం నువ్వు క్రియలు చూపించాలా ఏదో అన్నట్టు పదకొండు పన్నెండికే రావద్దు దేవుని ఆశీర్వాదాలు పోగొట్టుకోవద్దు ఆరాధన వర్తమని వినకుండా ఆరాధన చేశామంటే దాని ద్వారా కూడా నీకు సంతృప్తి ఉండదు నేను చెప్తున్నాను శావకుణ్ణిగా నీ జీవితాన్ని నువ్వు ఈ నూతన సంవత్సరం ప్రారంభంలో సరిచేయబడి పాలన కిందకు వచ్చి నూతన నూతనపరుచుకోవాలి మొదటిది ప్రేమించాలి ఆయన్ని ఎట ప్రేమించాలా పూర్ణ హృదయం నీ హృదయం నిండా ఆయనే పని ఉండొచ్చు పనులు ఉండొచ్చు పని అనికమైన ఆయనను మన జీవితాల్లో ఆయనను ఇంకా మన జీవితాల్లో ఉండాలా సామెతలు ఎనిమిది ఇరవై ఒక్కటి వచ్చిన మనం ఎరుగుతాం చెప్పండి ఏముంది ఎనిమిది ఇరవై ఒకటి సామెతలు ఏముంది నన్ను ప్రేమించు వారిని నేను గుర్తుపెట్టుకో సంవత్సరంలో నువ్వు ప్రభుని ప్రేమించు ప్రవాక్యాన్ని ప్రేమించు ప్రభు ఇంటిని ప్రేమించు ప్రభు అనిగా కొరగా జీవించు ఆస్తికర్తలుగా చేస్తానంటున్నాడు ఈ సంవత్సరం ఆయన కటాక్షాన్ని నువ్వు పొందాలంటే ఆయన పాలనలో మనం అణిగి మణిగి ఉండాలి అనుభవాన్ని మనం తీసుకొని వెళ్ళాలి అది వాగ్దానం యహోవా రాజ్యము అంటే ఆయన పాలన అది మనకు కాబట్టి పిల్లరా ఆయన కటాక్షమును మోస పొందాడు ఆయన పాలన కోరుకొని ఆ కటాక్షము ఆయనగా ప్రేమించే వారికి రెండవది ఏముంది చెప్పండి అక్కడ ఇవాళ ప్రేమిస్తే ప్రభును ప్రేమిస్తూ ఉంటే ఒక ఆశీర్వాదం కీర్తన తొంభై ఒకటి పద్నాలుగు ఏముంది అక్కడ కీర్తన తొంభై ఒకటి పద్నాలుగులో అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని నీ జీవితంలో అనేకమైన విషయాల్లో తప్పిస్తాడు నిన్ను ఆశీర్వదిస్తాడు రెండవది ఎవరికి కటాక్షము అక్కడే నేమి ఒకటి ఐదు ఎవరికంటే ఆజ్ఞల చొప్పున నడుచుకునే వారికి చూసారా వారిని నేను చేస్తా వారిని నేను చేస్తా అనగా నాలుగు కోట్ల డబ్బు ఉంది అంటే నేను కటాక్షించను నాలుగు బిల్డింగులు ఉంది అంటే నేను కటాక్షించను లేడు పది కార్లు ఉండి అంటే నేను కటాక్షించను ఇష్టం వచ్చి జీవిస్తూ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారంటే నేను కటాక్షించను అంతేనా చెప్పండి ఎవరిని కటాక్ష చేస్తా ఆయన ఆజ్ఞలను అనుసరించు వారిని అవునా కదా ఆజ్ఞలను అనుసరించే వారిని నేను కటాక్ష చేస్తా పిల్లల నేను పొందలేము ఆయన కటాక్షం ఆజ్ఞలను అనుసరించే వారినిగా ప్రభు కోరుతున్నాడు నూతన సంవత్సరంలో ఆయన ఆజ్ఞల పాలన కింద మనం ఉండాలి దేవుని వాక్యంలో మనం ఇరుగుదాం పౌలు అంటాడు మోటంది ఏడు పంతొమ్మిది మోడు కొరింది ఏడు పంతొమ్మిది పౌలు అంటాడు చరువును త్వరగా మోడు కోరింది ఏడు పంతొమ్మిది ఆ గొప్ప భాగ్యము గుర్తుపెట్టుకో మాట మొదటి కొరింది ఏడు అనగా పంతొమ్మిది దేవుని ఆజ్ఞలను పాటించడం నీకు గొప్ప భాగ్యం ఆయన మాట వినడం ఈ సంవత్సరం దేవుని సావకుని మాట పెద్దలు మాట పరిచారకులు ఒకరికొకరం స్త్రీలుగా పురుషులుగా పిల్లలు తల్లిదండ్రులు మాట ఈనాడు ఈనే అనుభవంలో లేం అందుని బట్టే కటాక్షానికి దూరం ఆశీర్వాదానికి దూరం అందుకే సంవత్సరంలో ప్రారంభం నువ్వు వారి దిగి వర్తమానాన్ని విని నీ జీవితాన్ని ఆశీర్వాదానికి మలుచుకో ఆయన కటాక్షము నీ మీద రావాలని కోరుతున్నాడు ఆయన మనిగా మంచిదనం నీ మీదకి రావాలని కోరుతుంటే అయ్యా నేను కూడా నీ ఆజ్ఞల చొప్పున చెప్పాలా నడుస్తా ఎవరిని కటాక్ చేస్తాడు చెప్పండి ఆజ్ఞల చొప్పున నడిచేవారిని ఆయనగా నడుచుకునే అనుభవం ఆది కారణం ఆరు ఇరవై ఒకటి నోవాహనే ఆయన ఉన్నాడు నడిచాడంతే చదవాల మాట తో ఆజ్ఞాపించిన ప్రకారంగా చేశాడంటే నడిచాడని దేవుడు అతనికి ఆజ్ఞాపించినట్లు ప్రకారం యావత్తు యావత్తు చేశాడు అందుకే ఆయన భద్రపరచబడ్డాడు అందుకే ఆయన కాపాడబడ్డాడు ఆయన అనిగా దేవుడు కృప చూపిస్తూ వచ్చాడు ఆజ్ఞలు అనుసరించి నడిచే అనుభవంలో మనం ఉండాలా అనగా మనము దాటిపోకూడదు వాటిని అనగా మించి వెళ్ళకూడదు నూతన సంవత్సరంలో ఆయన కటాక్షాన్ని నువ్వు పొందాలంటే నువ్వు ఆయనను ప్రేమించు రెండవదైన ఆజ్ఞలను అనుసరించు అప్పుడు అడిగే ఈ ఆశీర్వాదాలన్నీ కూడా పొందుతావు అబ్రహాము ఆజ్ఞలు పాటించాడంట నడిచాడంట ఆది కానం ఇరవై ఆరో అధ్యాయము ఇరవై ఆరు అధ్యాయం ఐదో వచ్చినందు చదవండి ఇరవై ఆరు ఐదు ఏలేనిగా అబ్రహాం నా మాట విని ఆజ్ఞలను నా కట్టడలను గై కొన్నాడు గైకోనేనని చెప్పాడు ఇసాక్కి దేవుడు చెప్తున్నాడు ఇసాకు మీ తండ్రి ఏం చేశాడు తెలుసా నా ఆజ్ఞల ప్రకారంగా నడిచాడు ఈనాడు దేవుని ఇంటిలో దేవుని ప్రజలంగా ఆయన ఆజ్ఞలను అనుసరించి నడవాల కొన్నిసార్లు ఈ రీతిగా కుటుంబములో వ్యక్తిగత సంఘములో ఆయన మాటలు వినాలా మనం లోపడుతూ వెళ్ళాలా కుటుంబ జీవితాల్లో కూడా అనగా ధిక్కరించకూడదు భర్త మాటను కూడా భారీ ధిక్కరించకూడదు అనగా ఆజ్ఞలను నిరాకరించకూడదు త్రోసు వేయకూడదు పిల్లలు కానీ పెద్దవాళ్ళేం కానీ నిరాకరించిన ఆశీర్వాదం రాదు కొంతమంది ధిక్కరించే అనుభవం అనిగా కొన్నిసార్లు అనేకమైన విధములుగా సంఘంలో మన విధానాలు సరైనగా ఉండాలి నువ్వు దేవుని మందిరమునకు పోనప్పుడు నీ ప్రవర్తన అంటాడు మనము కూర్చోవడం మనం నిలబడడం మన మాట మన విధానం మన వైఖరి మన పద్ధతులు అంటాడు అందుకే ఆజ్ఞలను మనము అది అతి వారిని దేవుడు చెప్పండి అది మూడో మాట ఏబు గ్రంథం ఏబు గ్రంథం ముప్పై మూడు ఇరవై ఆరు అందరిది ఆయన కటాక్షము ఇది మీ అనగా ప్రారంభములో ఇది నీ జీవితంలో గుర్తుపెట్టుకుంటే ఆయన దీవెనలన్నీ పొందాలంటే ఈ లక్షణాలు మనం కలిగి ఉండాలి చదవండి ముప్పై మూడు పదహారు ఇరవై ఆరు యోపు గ్రంథం ముప్పై మూడు ఇరవై ఆరు వాడు దేవుణ్ణి బ్రతిమాలు కొని ఎడలా చాలు ఆయన వాణిని ఎవరిని చెప్పండి బ్రతిమాలుకున్న వాళ్ళని ప్రార్థించే వారిని దేవుని మీద ఆధారపడిన వారిని అనగా ఏమైనా ఉంది మళ్ళీ చదవండి ఆ దేవుణ్ణి 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 చూసారా అనగా వా అనగా వారు వాడు దేవుణ్ణి బతిమలాడుకుంటే దేవుడు ఏం చేస్తాడంట కటాక్షిస్తాడు ఈ సంవత్సరమును ఆయన బ్రతిమలాడుకో అనిగా ఉద్యోగం కొరకు బ్రతిమలాడు లేకుంటే ఇంటి కొరకు కానీ పిల్లల కొరకు కానీ భవిష్యత్తుల కొరకు దేవుని దగ్గర బ్రతిమలాడు ఆరోగ్యము క్షేమము వాటి కొరకు బ్రతిమలాడు అప్పుడు ఆయన కటాక్షాన్ని ఏం చేస్తాము అది పొందుతాం కనుపరచటం అంటే ఆయన కటాక్షాన్ని మనం పొందుతాం మోషే నీ మీద వచ్చింది వాహ్ ఏ మాట ఏ మాట మోషే నీ మీద నాకు కటాక్షం వచ్చింది ఎంతగా ఆయన ఆర్థిక ప్రభువును ప్రేమించాడు ప్రభువుని అడిగాడు రమ్మన్నాడు గోజాడాడు బ్రతిమలాడు ఈ సంవత్సరం ప్రభువుని ఎంతగా గోజాడాలా ఎంతగా ప్రభుని అడగాల కుటుంబమా సంగమా అనగా కొడికల్లో ప్రార్థనల్లో చాలామంది అనగా ఆ ఆత్మీయంగా ఎదుగుదలలోనికి రావాలా అందుకే శనివారం ఉపాధి ప్రార్థన అయినా ఏ కొడికలైనా నువ్వు దేవునిండి నీ విడవద్దు దేవుని సావుకులంగా చెప్తున్నావు ఆయన కటాక్షాన్ని నువ్వు పొందాలంటే నువ్వు దేవుని సన్నిధిని విడవకూడదు ఎన్ని నూతన అనగా ఎన్ని ఆదివారాలు చెప్పండి సంవత్సరానికి యాభై రెండు వారాలు నిజంగా మన జీవితాలు యాభై రెండు వారాలు ఎన్నిసార్లు పెట్టామో కదండి అనగా ఎన్ని అనగ విధానాలుగా జారిపోయామో ఈ సంవత్సరమైన ప్రభా నేను చెప్పేది ఒక సేవకుండిగా నేను మన జీవితాలకి ప్రభా సాధ్యమైనంత వరకు మీ సన్నిధికి నేను వచ్చేదానికి వస్తా ఒకసారి క్యాలెండర్లో టిక్కు పెట్టుకుంటే మంచిది జనవరి నుంచి ఏమని ఆదివారం వెళ్ళానా ఓకే లేదా ఆబ్సెంట్ మంగళవారం వెళ్ళానా లేదా ఆబ్సెంట్ లేదా గురువారం వెళ్ళానా లేదా అబ్జెంట్ బుధవారం వెళ్ళానా లేదా శుక్రవారం ఏమో శనివారం అన్ని పెట్టుకోండి నీ ఆత్మీయత అప్పుడు తెలుస్తుంది మన ఆత్మీయత ఎన్ని ఆదివారాలు వెళ్ళాం ఎన్ని ఆదివారాలు ఎక్కడ కొట్టాం ఎన్ని మీటింగులకి వెళ్ళాం ఎన్ని మీటింగులు ఎగిరిపోయినాయి రక్షించబడినాక నువ్వు ఏదో అన్యుళ్ళాగా మన ఊరుకుంటే నువ్వు రాజ్యంలో ఉండలేము మనం నైంటీ నైన్ పర్సెంట్గా సాధ్యమైనంతవరకు ఒకరు పరిస్థితి డ్యూటీ పరిస్థితి పని ఉంటే దానికి ఎవరు మేము చేయలేవు ఖాళీ పరిస్థితుల్లో దేవుని సమీపంగా ఉండి దేవుని సన్నిధిని కలిగి ఉండడానికి దేవుడు ఈలుగా ఉండి కూడా రాలేకపోతే మనము దేవుని కటాక్షము పొందలేము యాభై రెండు ఆదివారాల్లో ఎన్ని ఆదివారాల్లో ఎన్ని విధానాల్లో చూసుకోవాలి మనం అందుకని ప్రభా నీ కటాక్షాన్ని పొందాడు మీ పాలనకి ఇష్టపడ్డాడు నేను కూడా ప్రభా ఇష్టపడుతున్నా బ్రతిమలాడుకోవడం బ్రతిమలాడే అనుభవం ఒక మాట చదుదామా దేవుని వాక్యంలో నిర్గమాకాండం ముప్పు పదకొండు చదవండి మోసే ఆ అనుభవంలో ఉన్నాడు కనుకనే ప్రిల్లరా రీతిగా ఏ గ్రంథంలో మనం చూస్తున్నాం ముప్పై రెండు పదకొండు నిర్గమాకాండం మోసే తన దేవుడైన ఓహోవాను బ్రతిమాలుకున్నాడంట చాలు బ్రతిమాలుకుంటే పద్నాలుగులో కీడు వారి మీదకి రాల పద్నాలుగు వచ్చిన అక్కడ కీడు చేయక మానేడు ఈనాడు నీ కుటుంబం మీదకి ఎన్నో పరిస్థితులు అనగా వ్యక్తిగతంగా కుటుంబాలకు సంఘాల మీదకు వచ్చాయి ఎన్నో మానవుని జ్ఞానం వాటిని అనగా తొలగించాలంటే బ్రతిమాలి అనుభవం ప్రార్థన అనుభవం ప్రియ సంఘమా ఆదివారమే కాక నీ జీవితంలో కుటుంబంలో వ్యక్తిగతంగా ఈ నూతన సంవత్సరంలో కుటుంబ ప్రార్థన వ్యక్తిగత ప్రార్థన ్రతిమలాడి అనుభవం నీ కట అనగదు నీ దేవుని కటాక్షానికి మూలం నాలుగో మాట లోకా స్వార్థ మొదటి అధ్యాయం నలభై ఏడు నలభై ఏడు లోకా మొదటి అధ్యాయం నలభై ఏడు ఆయన తన దాస్ చదవాలి క్లియర్ ఆయన తన దాసురాలు దేని స్థితిని కటాక్షించను ఎవరికి కటాక్షం అంటే దాసురాళ్ళుగా దాసురా దాసుడుగా ఉన్నవారికి అది తన దా దాసురాలు ఈ మాట మనకు చాలా ప్రాముఖ్యమైనది తన దీన స్థితి లేదు తన దీన దాసురాలు ఒక మాటలో చెప్పాలండి తన దీన దాసుడు అంటాడు మనం కలిగి ఉండవలసిన నాలుగో లక్షణం నూతన సంవత్సరంలో ఏం చెప్పండి దాసులంగా ఉండాలి దాసులముగా ఆయన అడగాలండి దాసులంగా దాసులంగా మన జీవితంలో ఆయన దాసులింగా మనం ఉండాలి ఆయన దాసులకు ఆయన అన్ని ఇస్తాడు ఇషా నలభై ఏడు తొమ్మిది పది నువ్వు నా దాసుడు అన్నాడు అందుకంత ఆదరణ చదవండి ఇష్యా నలభై ఏడు తొమ్మిది పది త్వరగా ఇషా నలభై ఒకటి తొమ్మిది పది నువ్వు నా దాసుడు అనియు నేను ఉపేక్షింపుకి ఏర్పరచుకోండి అనియు నేను నీతో చెప్పి ఉన్నాను నీకు తోడయి ఉన్నాను పాయి నేను ఈ దేవుణ్ణయినాను దిగులు పడుకము నేను నిన్ను ఇది కాబట్టి ఆయన దాసులను బలపరిచేవాడు అదే ఆయన దాసులుగా ఎట్టుండాలంటే ఏవేసి ఆరు ఐదులో యదార్థవంతులుగా కూడా అంట ఎవేసి ఆరు ఐదు దాసులారా యదార్థమైన గలవారులారా చాలండి భయముతోనూ వణుకు దిగ చాలా ఉండే అక్కడ ఈనాడనిగా నా జీవితములో ఈ అనుభవాలు మనం దాసులుగా దేవుని కటాక్షం పొందాలంటే దేవుని ఆశీర్వాదం పొందాలంటే మనం చెప్పండి ఎట్లా ఉండాలంట ఆయన దాసులంగా ఉండాలి అట్టి వారిని దేవుడు ఏం చేస్తాడు చెప్పండి కటాక్షిస్తాడు అది నిన్ను నన్ను కటాక్షించాలంటే ఆయన దాసులంగా ఉన్నామా నూతన సంవత్సరంలోకి వచ్చావు పాత జీవితం అంతా కూడా తొలగించామా పాతదాని ఎక్కడనో మనకి పక్కన తీసి పారేసామా లేక తగిలించుకొని మళ్ళీ మన జీవితాలు ఉంటే మనం ఆయన కటాక్షమును పొందలే చివరి మాట చెప్తాను ముగిస్తా రెండవ దాంతములు ముప్పై ఆరు పదిహేను ముప్పై ఆరు పదిహేను ఎవరు ఆయన కటాక్షాన్ని పొందుతారు రెండవ దిందాంతములు ముప్పై ఆరు పదిహేను తన జనుల ఎందు ఈ మాట ప్రభు నా జ్ఞాపకం చేశాడు తన జనుల ఎందు ఆయన కాటాక్షం రెండవ దిండు దాంతంలో ముప్పై ఆరు పదిహేనులో తన ప్రజల ఎందు కటాక్షం అంటే తన ప్రజలుగా మనం ఉండాలని అర్థం ముప్పై ఆరు రెండవ దిండు దాంతములు పదిహేను ఏమైనా ఉందంటే తన ప్రజలుగా తన జనులుగా తన జనులు ఎందు తన ఆ నివాస స్థలమునందును కటాక్షం గలవాడు తన జనులు తన ప్రజలుగా దేవుని బిడలంగా రక్షించబడ్డాం ఆయన ప్రజలంగా ఉన్నామా అది కావాలి ప్రాముఖ్యమైంది ఆయన ప్రజలుగా మనం ఉండాలి ఆయన ప్రజలుగా మన జీవితాలు ఉండాలని దేవుడు కోరుతున్నాడు కీర్తన నోటి ఇరవై ఐదు రెండు ఆయన ప్రజలుగాను ఉంటే చూడు ఎలా ఒక దేవుడు ఎలా ఉంటాడో ఆ మాట చూడు కీర్తన నూట ఇరవై ఐదు రెండు ఎరుషులేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు యహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ కనుక నేను ఆయన కుమారుడుగా కుమార్తెగా మన జీవితాలు ఉన్నప్పుడు ఆయన మనతో ఉంచాడు అందుకని మన జీవితాల్లో ఆయన కటాక్షాన్ని మనం పొందాలంటే ఇప్పుడు చెప్పండి ఎవరు పొందుతారు మొదటిది చెప్పండి ఆయన ప్రేమించిన వారు రెండవది ఆజ్ఞలను అయి కొన్నవారు మూడోది భరతిమలాడుకునేవారు నాలుగోది దాసులుగా ఉన్నవారు ఐదోది తన ప్రజలుగా ఇట్టివారు దేవుని కటాక్షమును అది దేవుడు ఆరితిగా నూతన సంవత్సరంలో ఆయన కటాక్షమును పొందినట్లు అనుభవాలు మనం ఉండినట్లు దేవుడు మనకు సహాయము చేయనిగాక మోకరించండి బలలో పాలు పొందుదాం మోకరించండి